జగన్ రెడ్డి గారిని గత వారం రోజులుగా ధాన్యం డబ్బులు పట్టలేదు, 3,900 కోట్ల పైగా బకాయిలు ఉన్నాయి, రైతుల కళ్ళల్లో రక్తం వస్తూ ఉంది, కళ్ళం బస్తులు తాకట్టు పెట్టారు, వడ్డీలకు తెచ్చుకున్నారు, అప్పులు పాలయ్యారు, నారుమళ్ళకి డబ్బులు లేవు, కూలీలకు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళు కష్టం చెప్పుకుంటే సుబ్బారావుని వసంత కృష్ణ ప్రసాద్ అనుచరుడు మాజీ రౌడీ షీటర్ బెదిరించింది. వాడ ప్రజలంతా కూడా విన్నారు, ఏంటి భాష, ఏంటి బెదిరింపులు? ఒక సామాన్య రైతు, ఒక సన్నకారు రైతు, ఒక పేద రైతు కష్టం చెప్పుకుంటే వసంత కృష్ణ ప్రసాద్ నీ అనుచరుడు, నీ పార్టీ నాయకుడు ఒక మాజీ రౌడీ షీటర్తో రైతును బెదిరిస్తావా? కరెంటు వాళ్ళు వెళ్ళి కేసులు పెట్టాలనే ప్రయత్నం చేస్తారా? ఒక ఎస్ఐ ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ వెళ్ళి అతను పామాయిల్ తీసుకెళ్తా ఉంటే ఆ ట్రాక్టర్ ఆపి ముందు ఒక పార్టీ కార్యకర్త ఆపిచ్చారు గొడవ పెట్టుకుందామని, ఎస్సీ కేసు పెడదామని. మన రైతు సుబ్బారావు చాలా ఓపికగా సహనంగా ఉన్నాడు. ఇంతలో ఒక ఎస్ఐ వచ్చి కేసు రాసి వాట్సాప్లో 635 రూపాయలు పెనాల్టీ వేశాడు. రాష్ట్రంలో ధాన్యం రైతుల కష్టాలు చెప్తే, తన కష్టం చెప్తే ఒక ఎస్ఐ సుబ్బారావు తీసుకెళ్లే ట్రాక్టర్ మీద దాడా. ఎలసిటీ అధికారులు అతను చేలో పొలాల్లో కేసులు పెడతారని తిరుగుతారా? ఎంతమందిని బెదిరిస్తారు? ఎంతమంది మీద దాడి చేయాలనే ప్రయత్నం చేస్తారు? ఎంతమంది దేశశుద్ధి చేస్తారు? ప్రజలు పిడికిలు బిగిస్తున్నారు, రైతులు పిడికిలు బిగిస్తున్నారు. ఇవాళ మీ ఇష్టారాజ్యంగా 26 నెలలుగా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతా అన్ని వర్గాల ప్రజల్ని బెదిరిస్తూ బతికారు. ఇవాళ రైతులు తిరగబడుతున్నారు. విద్యార్థి లోకం యువత, మాకు జాబ్ కావాలి, జాబ్లెస్ క్యాలెండర్ కాదు. జగన్ ప్రభుత్వం పోతే జాబ్ వస్తుంది, జగన్ పోతే మాకు జాబ్ వస్తుందని యువత మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగ యువకుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఒక ఏపీపీఎస్సీ ఉద్యోగం కోసం చదువుకుంటున్న పిల్లాడు మాట్లాడుతూ ఉన్నాడు. వీటికి సమాధానం చెప్పమని నేను ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలని, శాసనసభ్యుల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఇవన్నీ ప్రశ్నించానని ముఖ్యమంత్రి కనుసామల్లో సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో ఓరి వెధవ గజ్జి కుక్క, నువ్వు వెధవే, కంత్రిగాడు, మాయలోడు, నికృష్టుడు, ఎంత నీచుడు, మా ధాన్యం రైతులు పడే మాటలు, మా నాయకులు అంటున్న మాటలు, మా మీద చేస్తా ఉన్న దాడి భాష, ఈ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బూతులు పంచాంగం, వీధి కుక్క, బజారు కుక్క, సిగ్గు శరం, నీచుడు, నికృష్టుడు, వీధి కుక్క, సిగ్గు శరం, మానవత్వం, నీతి, జాతి లేని వెదవలు అంటాం మేము. ధాన్యం అమ్ముకొని ధాన్యం డబ్బులు అడిగినందుకు, ధాన్యం డబ్బులు ఇవ్వమని ప్రశ్నించినందుకు రైతులకి, రైతు నాయకులకి జగన్ రెడ్డి ప్రభుత్వం వసంత కృష్ణ ప్రసాద్ బూతులు పంచాంగం. వెదవే, ఓరి వెదవ, మున్నమోపోడ, బేవర్సుగాడి, దొంగ వెదవే, పోరంపోకు, కులరైతాంగాలండి. కులరైతాంగం ఏంటి? సుబ్బారావుదే కులం, ఎవరిదే కులం, ఏంటి కులాలు? కులాల మాటలు ఎందుకు వస్తున్నాయి? ధాన్యం డబ్బులు అడిగేవాడు నువ్వు ఎవడైంది అని అడగటానికి ఆకాశం నుంచి వచ్చారా? వసంత కృష్ణ ప్రసాద్ ఆకాశం నుంచి వచ్చాడా? ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత ఇది. ప్రశ్నిస్తాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఇచ్చింది, ప్రశ్నించే హక్కు ఇచ్చింది.